చెప్పాగా, ఏమైంది? పెద్ద పుడింగిలో మాట్లాడావు. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ చెప్పినట్టు వినాలి, పోలీస్ స్టేషన్కి వెళ్తే పైన కింద మోసుకొని ఉండాలి, కేసు వాపస్ తీసుకోనని కంప్లైంట్. టైం వేస్ట్, పేపర్ వేస్ట్. ఏమన్నావు? ఆడి నుంచి వచ్చింది ఫోన్, ఈడు చెప్పాడు ఆడు చెప్పాడు వదలద్దన్నావు కదా, ఇప్పుడు నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఫోను? మళ్ళీ స్టేషన్కి వచ్చామంటే కాళ్ళు ఎరగొడతాను, చెప్పండి ఆడికి. ఓకే సార్, బాయ్. చెప్పరా, టైం వేస్ట్ చేయడం వస్తాను. దానికన్ని గురువు పోలికలేనంట, వాడికి పుట్టిందే ఏంటి? బర్లోకి దిగి వీరత్వం చూపించచ్చు కదా. బర్లో దిగితేనే వీరత్వం కాదు, దెబ్బలు తగిలిన ప్రాణాలు కాపాడటం కూడా వీరత్వం. బాగానే మేనేజ్ చేస్తున్నా. పైనున్న రెండు బటన్లు విప్పేసి జుట్టు కొంచెం చెరిపేసి వాకింగ్ స్టైల్ కొంచెం మెయింటైన్ చేస్తే నువ్వు కూడా హీరో మెటీరియలే. ఏంటమ్మా? ఏం లేదు. చాలాసేపు అయింది, వదులుతావా? ఏం లేదు, కర్నూలుకి ఎత్త నుంచి కాపాడు, ఒంగోలుకి ఎత్తనే రేడియోలో ప్రోగ్రామ్ పెట్టావుగా. అలా చెప్పను, ఈరోజు వరకు విజిల్ మహాలక్ష్మి ప్రోగ్రామ్ ఎయిర్లో ఉండేది, ఇప్పుడు విజిల్ మహాలక్ష్మి ఎయిర్లో ఉందని చెప్తా. హే, సేఫ్ చేసావు కదా, డా ట్రీట్ ఇస్తా, బయటకు వెళ్దామా? ఎక్కడికి? కాఫీ షాప్కా? ఏ, అమ్మాయిలు అడిగితే కాఫీ షాప్కేనా? మందేద్దామా? నువ్వు మందు, నువ్వు మందే టారోస్ హాస్పిటల్ చూసానుగా, మందే అంట. సరే, కాఫీ షాప్కి వెళ్దాం. నువ్వు కాఫీ షాప్కి, నేను కాఫీ షాప్కి వెళ్తున్నామా? పద. ఆ రూట్లో అలా వెళ్ళొచ్చు కదా. అటు సైడ్ చాలా స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి, అందుకే వెళ్దాం. పర్లేదు, వెళ్ళు. బాయ్. మామూలుగా అబ్బాయిలు అమ్మాయిల వెనుక విజిలేస్తూ వెంటపడుతూ ఉంటారు, కానీ వీడు విజిలేసే అమ్మాయి వెంటపడుతున్నాడు, చూసావా? ఓ,
గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. నిన్నే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాగా. ఓ వెళ్ళొచ్చుగా. ఏమా హలో ఉంది? బాగున్నాను సార్. నో ప్రాబ్లం, ఒక టూ డేస్లో అంతా ఓకే అయిపోద్ది. సరేనా? ఓకే సార్. గుడ్. ఏమో డాక్టర్, ఏం అర్థం అవ్వలేదు. ఇప్పుడే సెలైన్ పెట్టాను. పాప చేసుకుంటా. వెళ్ళి డ్రిప్ తీసేయండి. చంపడానికి మందులు తయారు చేస్తున్నారు సార్. మెడికల్ గైడ్ లైన్స్ ఎండోటాక్సిన్ లెవెల్ 0.5% ఉండాలి సార్. గనుక 2.5% ఉంది సార్. రెగ్యులేషన్స్ ఫాలో కాకుండా పర్చేస్ చేయడానికి ఎవరు సార్ పర్మిషన్ ఇచ్చింది? చిత్తాన్ని ఇలా పక్కకి రా. ఇష్యూని పెద్ద చేతి సత్య. ఈ కంపెనీ ఎవరిదో తెలుసా? గురువు వాళ్ళ బినామీ రవిది. వాళ్ళని ఎదిరించి మనం ఏం చేయలేం. దయచేసి నా మాట విని ఇష్యూని ఇక్కడితో వదిలేయి. వాడిని మనం ఎదిరిస్తే ఈ హాస్పిటల్ ఉండదు, మనం ఉండవు. లోపల ఇద్దరు పిల్లలు చనిపోయారు. ముగ్గురు పరిస్థితి క్రిటికల్. గుడే సార్. గుడ్ మార్నింగ్ అంకుల్. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను అంది. అంతలోకే వెళ్ళిపోయింది. ఇప్పటికీ సైలెంట్గానే ఉన్నాం సార్. దీన్ని ఎలాగ వదిలేద్దామా సార్? ముగ్గురు పిల్లలు చనిపోయారు, చాలామంది చావు బతుకుల్లో ఉన్నారు. పిల్లలు ప్రాణాలతో బిజినెస్ చేస్తున్నారు సార్. కానీ మనకు మాత్రం కోపం రాకూడదు, ఎందుకంటే మనం డాక్టర్స్. డాక్టర్స్ అంటే కైండ్నెస్ కంపాషన్ మాత్రమే కదా. ఇప్పుడు ఏం చేద్దాం సార్? వీళ్ళకి ఏం చెప్తాం? ప్లీజ్ డోంట్ గెట్ ఎమోషనల్. ఇంతకు మించి మేమేం చేయలేం. వేరే హెల్ప్ చేసి చెప్తామా? చెప్పండి. కన్న వాళ్ళు వాళ్ళ పిల్లల మీద ఎన్ని ఆశలు పెట్టుకుంటారో అంతే నమ్మకంతో ఒక డాక్టర్ దగ్గరకు వస్తారు సార్. మనకెందుకు సార్ ఇస్తే సార్? నన్ను కంట్రోల్ చేయకండి. వాళ్ళంత తీసుకు వదిలిపెట్టను. యమన్ గార్డ్ని మాఫియాని నడిపిస్తోన్న రవి గురు బినామీ అని అతను చేసిన నేరాలని సాక్ష్యాధారాలతో డిస్ట్రిక్ట్ కలెక్టర్ ముందు డాక్టర్ సత్య రుజువు చేశారు. రవి గురు ప్రధాన అనుచరుడిగా ఉంటూ ఎన్నో ఆర్థిక నేరాలకు పాల్పడినట్టు అభియోగాలున్నాయి. కర్నూలు హాస్పిటల్లో కల్తీ మెడిసిన్ వల్ల ఒకేసారి 18 మంది చిన్న పిల్లలు స్పృహ కోల్పోయారు. అందులో ఇద్దరు మరణించగా 8 మంది పిల్లలు ప్రాణాపాయ స్థితి. కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఒక్క రోజులో బయటకు వస్తా, అర్థమైందా? త్వరలో అన్ని సాక్ష్యాధారాలతో నిందితుల్ని అరెస్ట్ చేస్తాం. ఎందరో చిన్నారుల ప్రాణాలను బలిగొన్న ఈ సంఘటన డాక్టర్ సత్య ద్వారా వెలుగులోకి వచ్చింది. సత్య సత్య సత్య. ఇప్పుడు కర్నూలు మొత్తం కలవరిస్తున్న ఒకే ఒక పేరు డాక్టర్ సత్య. కర్నూలు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఫార్మా మాఫియాని అంత ముందించిన యంగ్ డైనమిక్ డాక్టర్ సత్యకి ఒక విసులేద్దామా? మామా, ఈ చెట్టుకి ఈ చెట్టుకి మధ్యన గ్యాప్ ఉండదు. ఈడ ఒక మొక్క నాటాలా. ఇప్పటిదాకా నువ్వు నాటిన మొక్కలకి నీకు డాక్టరేట్ ఇయ్యాలి గురు. డాక్టర్ అంటే గుర్తొచ్చినది. ఓడి పేరేంది? సత్య. ఓడి నేను చూడాలా? హలో. హలో హీరో. ఏంటి ఇప్పటి వరకు ఈ ఊర్లో విజిల్ మహాలక్ష్మి పేరు ఫేమస్ తెలుసా? ఇప్పుడు సత్య కూడా ఫేమస్ అవుతుంది. ఊరంతా నీ గురించే మాట్లాడుకుంటున్నారు. నేను కూడా అసంలో నీ గురించే చెప్పా. ఏయ్,
ఊరికే ఉండవా? అవసరం అయితే. హాయ్ విజిల్, ఈ ప్రోగ్రామ్ సూపర్. సరే, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఎక్కడున్నావు? కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గర ఉన్నాను. ఏంటి విషయం? అక్కడే ఉండు, డైరెక్ట్గా వచ్చి చెప్తాను.